విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ధ్యాన యోగ 3. ఒక ఎండిపోయిన మోడు వారిన చెట్టు దాని యొక్క వేరుతోటి కలిసి ఉండకపోతే దానికి ఎన్ని నీళ్లు పోసినా ఎన్ని ఎరువులు పోసినా అది మొలకెత్తదు. అలాగే మనిషి కూడా తనలోని నిజతత్వాన్ని కలిపి జీవించకపోవటం వలనే అనేక కష్టనష్టాలకి లోనవుతున్నాడు. అదే ఒక చెట్టు తన వేరుతోటి కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ చెట్టు నీళ్లు సారవంతమైన భూమి ఉండటం వల్ల చాలా ఏపుగా పెరుగుతుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అంతేకాకుండా దాని కిందకి ఎవరైనా జరితే చక్కటి నీడనిస్తుంది, తన చెట్టు మీద అనేకమైనటువంటి పక్షులకి ఆశ్రయాన్ని ఇస్తుంది, అలాగే మధురమైనటువంటి ఫలాల్ని మనకు అందిస్తుంది, దాని నుంచి పూసినటువంటి పువ్వులు చక్కటి పరిమళాన్ని అందరికీ అందిస్తాయి. అలాగే మనిషి కూడా జీవన వృక్షం ఇది, తన నిజతత్వంతో కలిసి ఉంటే అందరికీ కూడా ఎంతో అండదండగా ఆనందంగా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు. మరి మనలోని నిజతత్వం మనతోటి కలిసి ఉంటుందా లేదా అనేటువంటిదే అసలు విషయం. ప్రస్తుత ప్రపంచంలో మానవుల్లో 90% మంది తన జీవన వృక్షాలకి ఏం చేస్తున్నారు, పచ్చరంగు వేసుకుంటున్నారు, ప్లాస్టిక్ పువ్వులు ఆకులతోటి తృప్తి పడిపోతున్నారు. మరి అది కాదు కదా కావలసినటువంటిది. ఇదే విధంగా మన నిజతత్వంతో మన బంధాన్ని బలపరుచుకుంటే మన మూలాన్ని తెలుసుకొని మన మూలంలో నిలదొక్కుని స్థిరంగా ఉంటే మనం కూడా ఆనందంగా జీవించడమే కాకుండా మనతో ఉన్నటువంటి ఎంతోమందికి మన యొక్క ఆశయాల్ని ఆనందాల్ని వాళ్ళకి జీవితాల్లో ఆసరాగా అండగా నిలబడగలుగుతాం. మన నిజతత్వ మూలంతో మనల్ని ఏకం చేసేటువంటిదే ధ్యాన సాధన. ఆ ధ్యాన సాధన మాత్రమే మనలోని ఆత్మజ్ఞానాన్ని బయటకు తీసుకురాగలుగుతుంది. మనం ఏం చేస్తున్నామండి, 24 గంటల్లో కనీసం 2 గంటల సమయం మీతో మీరు గడపాలి. అలా ఎవరైనా గడుపుతున్నామా? మనం అందరం కూడా ఏం చేస్తున్నాం, మన ఫ్రెండ్స్ తోటి, మన కుటుంబంతో, మన బంధువులతోటి, మన యొక్క ఆఫీసు పనులతోటి, అలాగే వ్యాపార లావాదేవీలతోటి, అలాగే మీ యొక్క వాహనాలతోటి, సెల్ ఫోన్లతోటి, టీవీలతోటి, అన్నిటితోటి గడిపేస్తున్నారు. మరి ఇటువంటి కంప్యూటర్లతో నడిపి అన్నీ చేసుకుని మీతో మీరు ఉండకుండా అన్నిటితోటి మీరు గడుపుతున్నారు. కేవలం మీతో మీరు తప్ప మీరు అందరితోటి ఉంటున్నారు. మీరు ఎందుకు ఉండట్లేదంటే మీరంటే మీకు భయం, మిమ్మల్ని మీరు ఎదుర్కోలేకపోతున్నారు, మీ వాస్తవాలను మీరు అంగీకరించలేకపోతున్నారు, మీతో మీరు ఉండనందుకే మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారు, అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు, మీతో మీరు ఉండనందుకే మీ శరీరం జీవితం మీ అదుపులో లేకుండా పోతుంది. మీరు మీరుగా ఉండడమే ధ్యానం అంటే 24 గంటల్లో కనీసం గంట సమయం కూడా మీతో మీరు ఉండట్లేదు. ఉండి తీరాలి, మీరు మీరుగా ఉండాలి. ప్రస్తుతం ఉంటున్న మీరు మీరు కాదు. అసలు మీరేమిటో మీకు తెలియడం లేదు. మీరు ఏదైతే కారో దానిగా ఉంటున్నారు. మీ జీవితాన్ని మీరు జీవించడం లేదు, మిమ్మల్ని మీరు కలిగి లేరు. మీరు కాని వారు మీలో మీరుగా ఉన్నారు, వారే మిమ్మల్ని మీ జీవితాన్ని శాసిస్తూ పక్కదోవలకి పట్టిస్తున్నారు. మీకు అనుమంతైన అనుమానం రాకుండా మిమ్మల్ని పక్కదోవల వారు పట్టిస్తున్నారు కనుకే, మిమ్మల్ని దారి మళ్ళిస్తున్నారు కనుకే, మిమ్మల్ని పనికిరాని పనులతో బిజీగా ఉంచుతున్నారు కనుకే,
మీరు చేసే ఎంజాయ్మెంటు మీకోసం కాదు, మీ లక్ష్యాలు మీవి కావు. మీ పట్ల మీరు మేలుకోవడమే ధ్యానం అంటే, మీ పట్ల మీరు ఎరుకను కలిగి ఉండడమే ధ్యానం అంటే, మీతో మీరు గడపలేకపోతే మీరు ఎవరితో గడపగలుగుతారు? మీతో మీరు పండగ చేసుకోలేకపోతే మీరు ఎవరితో ఉత్సవాలు చేసుకోగలుగుతారు? వేరెవరితోనో ఆనందంగా ఎలా ఉండగలుగుతారు? మీతో మీరు ఆనందంగా ఉండండి. మీరు చేసుకునే పండగలు, ఉత్సవాలు, ఎంజాయ్మెంట్లు అన్నీ పై పైనే జరుగుతున్నాయి. వేటిలోనూ నిజం లేదు, సారం లేదు, రసం లేదు, కేవలం పిప్పినే మీరు అనుభవిస్తున్నారు. ఏంట్రా నాయన ఈ సోది అని మీకు బోరు కొట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ఆరోగ్యం, సంపాదన ఉండి మీకు జరిగిపోతున్నట్లయితే ఎప్పుడూ ఇలాంటివి అలాగే కనబడతాయి. యోగా అనేటువంటిది ఎలాంటి కఠినమైన నియమ నిబంధనలు లేని కంటుంది, సహజమైన పద్ధతుల్లో ఇందులో ఉన్నాయి. కనుకనే ధ్యానం చేయండి. పురుష జాతి మత కుల వయోభేదం లేదు. అందరూ సులభంగా ఆచరించి అనేకమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నేటి వరకు ఆత్మవిజ్ఞాన చరిత్రను పరిశోధించిన వారు ధ్యానం చాలా గొప్పదని చెప్పారు. యోగ సాధన చాలా శక్తివంతమైనటువంటిది, అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగేటువంటిది. ధ్యాన సాధన వల్ల మీరు ఏది కావాలనుకుంటే దాన్ని పొందగలుగుతారు. మీలో ఉన్నటువంటి హిడెన్ పొటెన్షియాలిటీస్ అన్నిటినీ కూడా బయటకు తీసుకురాగలిగేటువంటిది ధ్యాన సాధన మాత్రమే, ధ్యానం మాత్రమే. మన మీద మనకి ఆధిపత్యం రాగలిగేటువంటిది ఒక్క ధ్యానం వల్ల మాత్రమే. ఈనాటి కార్యక్రమం ఇంతటితో స్వస్తి. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో మరల కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో పంపించండి, మేము సమాధానాలు ఇస్తాం.